हाई फ्रेंड्स वेलकम बैक टू पीएफ एजुकेशन चैनल वीडियो पीएफ लो एदैना करेक्शन्स उन्नट्लयिते लाइक नेम डेट ऑफ बर्थ डेट ऑफ जॉइनिंग डेट ऑफ एग्जिट फादर नेम लांटिवी एदैना करेक्शन उंटे मनम ऑनलाइन लो करेक्शन चेसुकोवच्चु अनि अंटुन्नारु। ऑनलाइन लो एटुवंटि करेक्षन्स अनेवि मनकु जरगवु। एटुवंटि करेक्शन चेसुकोवाली अन्ना कूडा मनम पीएफ आफीस अयिते विजिट चेयाल्सि उंटुंदी। दानिकंटे मुंदु प्रेजेंट मीरू मी एंप्लायर ने कांटाक्ट अव्वाल्सि उंटुंदी। कांटाक्ट अय्यि मीरू पीएफ जॉइंट डिक्लरेशन फॉर्म अनेसी मी एंप्लायर दग्गर उंटुंदी लेदा पीएफ ऑफिस लो कूडा मीकु लभिस्तुंदी। सो जॉइंट डिक्लरेशन फॉर्म थ्रूए मीरू एदैना करेक्शन चेसुकुने अवकाशम अयिते उंटुंदी। ऑनलाइन लो अयिते एटुवंटि करेक्षन्स मनकु चेसुकुने अवकाशम अयिते उंडदु। सो इप्पुडु आ फॉर्म अनेदी ए विधंगा उंटुंदो मीकु इक्कड चूपिस्तानु। जॉइंट डिक्लरेशन फॉर्म ओके फ्रेंड्स जॉइंट डिक्लेरेशन फॉर्म अनेसी मनकी विधंगा लभिस्तुंदी। इदी ऑनलाइन लो कूडा मन डाउनलोड चेसुकोवच्चु लेदा मन एंप्लायर एनाडना एंप्लायर कूडा इस्तारु। सो ऑनलाइन लो डाउनलोड चेसुकोनि मीरु तीसुकेल्लिना पर्वालेदु लेकुंटे मी एंप्लायर नि टाइप चेसि चेयमन्ना टाइप चेसि इस्तारु। सो इक्कड मनमु ए विधंगा फिल चेयालो कोंచెం ఒక बेसिक इन्फर्मेशन तेलुसुकुंदामु। యాక్చువల్లీ ఇది पीएफ मेंबर అయినా ఫిల్ చేయొచ్చు, ఎంప్లాయర్ అయినా ఫిల్ చేయొచ్చు, కానీ ఫిల్ చేసే ముందు ఏంటంటే మీ కరెక్ట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి। కరెక్ట్ డీటెయిల్స్ అంటే ఏంటి అంటే మీ ఆధార్ లో ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అవే మీ కరెక్ట్ డీటెయిల్స్। ఆధార్ లో ఉండే డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా ప్రకారమే ఈపీఎఫ్ఓ డేటా కూడా సేమ్ ఉండాలి। ఎస్ఎస్సి లో ఒక విధంగా ఉంది, ఆధార్ లో ఒక విధంగా ఉంది, మీ పాన్ కార్డ్ లో ఒక విధంగా ఉంది, మీ బ్యాంక్ లో ఒక విధంగా ఉంది అంటే మీరు ఫస్ట్ కరెక్ట్ ఏంటో మీరు తెలుసుకోండి। కరెక్ట్ మీరు ఏ విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు మీ ఆధార్లో కరెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా। ఒకవేళ మీ ఎస్ఎస్లో ఏ విధంగా ఉందో ఎస్ఎస్లో ఉండే విధంగా ఫస్ట్ ఆధార్లో కరెక్షన్ చేయించుకోండి। ఎందుకంటే మీ ఆధార్లో ఉన్న డేటా ప్రకారమే ఈపీఎఫ్ డేటా అనేది మ్యాచ్ అయితేనే మీరు పీఎఫ్ విత్డ్రా చేయడం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది, ఓకే। ఇప్పుడు ఇది ఏ విధంగా ఫిల్ చేయాలో ముందు మనము తెలుసుకుందాము। ఇది చాలా సింపులే ఫిల్ చేయడము। ఫస్ట్ ఇక్కడ మనకు పైన రైట్ సైడ్లో డేట్ ఉంటుంది, ఇక్కడ డేట్ వేయండి। ఏ రోజైతే మీరు పీఎఫ్లో ఈ ఫామ్ సబ్మిట్ చేస్తారో ఆ రోజు ఇక్కడ రైట్ సైడ్లో డేట్ వేయండి। దాని తర్వాత ఇక్కడ రీజనల్ పీఎఫ్ కమిషన్ మీరు ఎక్కడ ఇస్తున్నారో హైదరాబాద్ అయితే ఇక్కడ హైదరాబాద్ అని ఎంటర్ చేయండి। లేదు మీరు వేరే ఇతర ప్లేస్లో ఇవ్వాలనుకుంటే ఇతర ప్లేస్లో కూడా అంటే మీరు మీ ఎంప్లాయర్ని అయితే అడగాల్సి ఉంటుంది। ఈ జాయింట్ డిక్లరేషన్ ఫాము ఎక్కడ ఏపీఎఫ్ ఆఫీస్లో ఇవ్వచ్చు అంటే అలా కాదు, మీ కంపెనీకి సంబంధించి ఒక పీఎఫ్ ఆఫీస్ అనేది ఉంటుంది, ఓకేనా। ఆ పీఎఫ్ ఆఫీస్లోనే మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది। సో ఇక్కడ చూడండి ఫస్ట్ డియర్ సార్ అన్న దగ్గర మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, మీ నేమ్ ఏదైతే ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి। దాని తర్వాత కింద అనే ఎంప్లాయీ ఆర్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ డాష్, సో కింద నెక్స్ట్ కంపెనీ యొక్క నేమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ మీ కంపెనీ నేము ఏబీసీ అనుకుందాం, ఇక్కడ ఏబీసీ అని ఎంటర్ చేయాలి, ఓకే। ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ మనము గమనించాల్సింది ముఖ్యంగా ఇది కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి, ముందు మీరు కరెక్ట్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి, ఓకేనా। రాంగ్ తెలియకపోయినా పర్లేదు కానీ కరెక్ట్ అయితే తప్పకుండా తెలుసుకోవాలి। ఎందుకంటే మీకు నేము కరెక్ట్గా ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి, ఇక్కడ ఈ ప్లేస్లో నేమ్ని మీరు సరైన విధంగా ఎంటర్ చేయాలి। ఒకవేళ మీ నేమ్ పీఎఫ్లో రాంగ్ ఉంది అనుకున్నప్పుడు, ఓకేనా, కరెక్ట్ ఉంటే అవసరం లేదు। ఒకవేళ మీకు తప్పుగా ఉంది అని తెలిసింది అనుకో, ఇలా ఇక్కడ ఎంటర్ చేయండి। మీ నేమ్ తప్పుగా ఉంది, మీరు పీఎఫ్ వెబ్సైట్లోకి లాగిన్ కాలేకపోతున్నారు, అప్పుడు మాత్రమే ఇక్కడ రైట్ సైడ్లో రాంగ్ ఏ విధంగా ఉందో ఎంటర్ చేయాలి, ఓకే। దాని తర్వాత ఒకవేళ ఫాదర్ నేమ్ మీకు తప్పుగా ఉన్నట్లయితే ఇక్కడ ఎంటర్ చేయండి, అంటే మీకు తెలిస్తేనే మీ ఫాదర్ నేమ్ తప్పుగా ఉంది తెలిస్తే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేదు అంటే లైట్ మీరు కరెక్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది సరైన విధంగా। దాని తర్వాత ఇక్కడ మీ యొక్క పీఎఫ్ మెంబర్ ఐడి ఉంటుంది కదా, మెంబర్ ఐడి అంటే చాలామంది తెలిసిందే, పీఎఫ్ పాస్బుక్ చెక్ చేస్తున్నప్పుడు మనకు అక్కడ మెంబర్ ఐడి అనే ఉంటుంది, యూఏఎన్ నెంబర్ కాదు మెంబర్ ఐడి। సో ఇక్కడ కరెంట్ మెంబర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి। చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో కూడా రాంగ్ అనేది ఉంటుంది, కాబట్టి సరైన డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం ఇక్కడ ఎంటర్ చేయాలి। ఇన్ కేస్ మీకు తప్పు డేట్ ఆఫ్ బర్త్ పీఎఫ్ వెబ్సైట్లో ఉంది అని మీకు తెలిస్తే ఇక్కడ తప్పుగా ఉన్నది ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకే। నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ సేమ్ ఇదే విధంగా డేట్ ఆఫ్ జాయినింగ్ కరెక్ట్ అనేది మీకు తెలిస్తే ఎంటర్ చేయండి, తెలియకపోతే మీ ఎంప్లాయర్ని తెలుసుకోండి, మీ హెచ్ఆర్ని అడగండి, ఓకేనా। ఎందుకంటే మీరు ఏదో ఒకటి ఇక్కడ గుడ్డిగా ఇచ్చేసి మళ్ళీ అది కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ మీకు పీఎఫ్ విత్డ్రాలో సమస్యలు ఏర్పడ్డాయి అంటే పీఎఫ్ ఆఫీస్లో తిరగడం అంతా సాధ్యం కాదు, సో అందుకోసం ఇక్కడ కరెక్ట్ డేట్ ఆఫ్ జాయిన్ ఇక్కడ ఎంటర్ చేయండి. తప్పుగా తెలిస్తే ఇక్కడ ఎంటర్ చేయండి, తెలియకపోతే వదిలేయండి. ఓకే, లాస్ట్ డేట్ ఆఫ్ లీవింగ్. డేట్ ఆఫ్ లీవింగ్ అంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్. డేట్ ఆఫ్ ఎగ్జిట్లో కూడా ఒకవేళ తప్పుగా ఉంటే కరెక్ట్ ఎగ్జిట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత తప్పుగా మీకు తెలిస్తే ఇక్కడ ఎంటర్ చేయండి, ఇంతే. ఓకేనా, దీంట్లో మెయిన్గా మనం ఎంటర్ చేయాల్సింది కరెక్ట్ సరైన విధానాన్ని ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ తప్పు. సో ఇవన్నీ ఇలా ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత దీనికి మనకు చూడండి ఇక్కడ మనకి ఏమేమి అడిగాడు, ఒక ఐడి ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలి, 2 లేదా 3 ఐడి కార్డులు. ఒకటి ఆధార్ కార్డు తప్పకుండా మనము సబ్మిట్ చేయాలి. ఆధార్తో పాటు పాన్ కార్డు కానీ, ఎస్ఎస్సి కానీ, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్. దీంట్లో ఏవైనా 2, అంటే ఒకటైతే ఆధార్ మస్ట్ అండ్ షుడ్గా మనము అటాచ్ చేస్తాము. దాంతోపాటు ఇంకో డాక్యుమెంట్, ఆధార్ డాక్యుమెంటు, ప్యాను, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్ ఉంటే బెటరు, లేదంటే ఎస్ఎస్సి ఉన్నా పర్లేదు నేమ్ కరెక్షన్కి అయితే. ఓకేనా, నెక్స్ట్ దీనిపైన చూడండి అప్లికెంట్ యొక్క, ఎవరైతే అప్లై చేస్తున్నారో మెంబర్ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేసి, అంటే సిగ్నేచర్ అయినా పర్లేదు, సిగ్నేచర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కంపెనీ యొక్క సిగ్నేచర్. కంపెనీ సిగ్నేచర్ అంటే ఎవరు, కంపెనీలో ఒక ఎంప్లాయర్ ఉంటారు, పిఎఫ్ చూసుకునేవారు, వారి యొక్క సైను, అలానే కంపెనీకి సంబంధించినటువంటి స్టాంప్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. స్టాంప్ అంటే సీల్ ఉంటుంది కదా, స్టాంప్ తెలిసిందే కదా, ఏదైతే కంపెనీ ఆ కంపెనీకి సంబంధించి ఒక స్టాంప్ ఉంటుంది, ఆ స్టాంప్ ఇక్కడ ఎంటర్ చేసి మనము సంబంధించిన పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలానే మీరు ఏదైతే ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు కదా, ప్యాను, ఆధారు, ఎస్ఎస్సి, వాటిపైన కూడా కంపెనీ యొక్క స్టాంపు, తర్వాత ఎంప్లాయర్ సైన్, మూడింటిపైన కూడా తీసుకొని, కొందరు పిఎఫ్ ఆఫీస్లో ఏంటంటే లెటర్ ప్యాడ్ కూడా అడుగుతారు. లెటర్ ప్యాడ్ అంటే ఏం లేదు, ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఎందుకోసం రాంగ్గా ఉంది అని అడుగుతారు. కొన్ని పిఎఫ్ ఆఫీస్లో అడగరు, మామూలుగా జాయింట్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఆధారు, ప్యాన్ ఇస్తే కూడా తీసుకుంటారు. కొన్ని చోట్ల లెటర్ ప్యాడ్ అడుగుతారు, అంటే ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఎందుకు రాంగ్గా పడింది అనేసి, అది మీ ఎంప్లాయర్ అనేది ఇస్తాడు. ఇవి తీసుకెళ్ళి మీకు సంబంధించినటువంటి పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి, అప్పుడు మాత్రమే ఇవి కరెక్షన్ అనేవి జరుగుతుంది. ఇప్పుడు కరెక్షన్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది, మరి కరెక్షన్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 20 నుంచి 45 డేస్ వరకు పట్టచ్చు. ఓకేనా, కొందరికి 10 డేస్లోనే కరెక్షన్ కావచ్చు, కొందరికి 1 మంత్లో కరెక్షన్ కావచ్చు. ఎందుకంటే పిఎఫ్ ఆఫీస్లో ఒకసారి మీకు వెళ్ళేస్తే తెలుస్తుంది, పిఎఫ్ ఆఫీస్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, అక్కడ ఎలా వర్క్ జరుగుతుంది, ఎలా క్రౌడ్ ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తూ ఉంటారు. ఒకసారి వెళ్ళేస్తే మీకు అర్థమవుతుంది. సో దీది మనకు ఆఫ్లైన్లోనే కరెక్షన్ అనేది చేసుకోవాలా, ఆన్లైన్లో మనకు కరెక్షన్ చేసుకునేటటువంటి ఆప్షన్ అయితే లేదు, ఫ్యూచర్లో కూడా వస్తుందని తెలియదు. కొందరికి ఆధార్ అనేది లింక్ ఉండదు పిఎఫ్ అకౌంట్కి, వారు కూడా ఇదే జాయింట్ డిక్లరేషన్ ఫామ్ త్రూ విత్ ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఎంప్లాయర్ త్రూ తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదండి వీడియో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.